ఉపాయ నమః శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులందరికి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ఒక జన్మ కుండలి విశ్లేషణ చేసుకోబోతున్నాము నిన్నటి రోజున మనము ఒక ఇల్లు కోసం ఏ రకమైన జాతకంలో యోగం ఉండాలి ఎప్పుడు ఇల్లు ఖర్చు వస్తుంది దాని గురించి తెలుసుకున్నాం కానీ ఈ రోజు ఈ జాతకం గురించి విశేషంగా చెప్పే ఉద్దేశం ఏంటంటే జాతకంలో కేంద్రంలో గనక నాలుగు భావాలు గనక అన్ని గ్రహాలు గనక ఉన్నట్లయితే ఎలాంటి పరిణామం చూపించుతుంది జీవిత కాలంలో వీళ్ళ జీవితం ఎలా ఉంటది అది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము మామూలుగా జన్మ కుండలి విశ్లేషణ చేయడానికి మేము ముందు తేవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు కూడా తెలుసుకోగలుగుతారు జాతకంలో గ్రహాలు ఈ రకంగా ఉన్నట్లయితే జీవితంలో పరిణామంలో కూడా అదే రకంగా కనబడుతుంటారు ఇప్పుడు ఈ జాతిక ఇది ఒక స్త్రీ జన్మ కుండలి ఈ స్త్రీ ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు కానీ పెళ్లి కాబోతుంది ఈ 2-3 మంత్స్ లోపల పెళ్లి కుదిరింది కానీ కాబోతుంది ఇప్పుడు ఈ అమ్మాయి 2 క్వశ్చన్స్ అడిగింది అంటే కేవలం 2 క్వశ్చన్లు ఆ అమ్మాయి కొద్దిగా జాతకం గురించి తెలిసొస్తుంది ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే దాంపత్య జీవితం పెళ్లి తర్వాత ఏ రకంగా ఉంటుంది రెండోది జాతకంలో ఇన్ని రాజయోగాలు ఉన్నా కూడా నా జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకున్నాయి ఈ 2 క్వశ్చన్ సమాధానం మనం ఈ రోజు ఇవ్వడానికి ప్రయత్నించుదాం ముందుగా చూసుకున్నట్లయితే జన్మ కుండలి లగ్నం ఉంది కర్కాటక లగ్నం కర్కాటక లగ్నం మన అందరికీ తెలుసు ఇది శుభ లగ్నం ఈ లగ్నాధిపతి చంద్రుడు ఈ చంద్రుడు ఏ భావంలో ఉంటాడో అది వీళ్ళ రాశి అంటే ఇది వీళ్ళ చేతిలో ఉంది ఇప్పుడు వీళ్ళు ఏ రకంగా ఉండాలనుకుంటున్నారు ఎందుకంటే లగ్నాధిపతినే చేతిలో ఉంటది ఇప్పుడు మనసు కర్క లగ్నం వారికి చూడండి వాళ్ళు ఏ రకంగా ఉండాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఆ రకంగా ఉండి తీరుతారు అది ప్లస్ అంటే ప్లస్ మైనస్ అంటే మైనస్ అందుకే కర్కాటక లగ్నం చాలా శుభ లగ్నం అంటారు ఈ లగ్నాధిపతి చంద్రుడు వ్యయస్థానంలో ఉన్నాడు అంటే మిథున రాశిలో ఉన్నాడు ఆ మిథున రాశి అధిపతి బుధదేవుడు లగ్నంలో ఉన్నాడు లగ్నాధిపతి వ్యాధిపతి రాశి పరివర్తన యోగమైంది జాతకంలో ఇలాంటి సమయంలో జాతకంలో ఏమవుతుంటది ఎప్పుడైతే లగ్నాధిపతి వ్యయస్థానంలో అష్టమ స్థానంలో లేకపోతే షష్ఠ స్థానంలో గనక వెళ్ళినట్లయితే జీవితంలో లైఫ్ సెటిల్ కానీ కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది లైఫ్ లో సెటిల్ కావడానికి కొద్దిగా స్ట్రగల్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది మామూలుగా అందరికీ సక్సెస్ లేకపోతే అనుకున్న పని ఒక 2 సార్లు చేసిన తర్వాత కలిసి వచ్చినట్లయితే ఇలాంటి వ్యక్తుల వారికి 5 మాటలు లేకపోతే 10 మాటలు చేసిన తర్వాతనే కలిసి వస్తుంది లేకపోతే కలిసి రాదు వీళ్ళ జాతకం వీళ్ళకి చెప్తుంది వ్యాధిపతి లగ్నంలో ఉన్నాడు అంటే ఒక రకంగా ఏంటంటే వీళ్ళకి అన్ని తెలిసేస్తాయి ఏది ప్లస్ ఏది మైనస్ ఏ రకంగా మనం జీవితంలో ఉండాలి ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎక్కడ మనము కొద్దిగా తెలుసుకొని ఉండాలి ఎక్కడ మనం ఎక్కువగా మాట్లాడే అవసరం ఉంది ఎక్కడ మాట్లాడకూడదు అన్ని తెలిసొస్తుంటాయి కానీ మైనస్ ఏంటంటే లగ్నంలోనే రాహు ఉన్నాడు కర్కాటక లగ్నంలో రాహు అందులో బుధుడితో పాటు జడత్వ దోషం అవుతుంటది ఇది ఏంటంటే బుధుడు వీళ్ళ పరాక్రమాధిపతి కూడా బుధుడు ఎందుకంటే తృతీయుడు బుధుడు అవుతాడు లగ్నంలో ఉన్నాడు వీళ్ళ దగ్గర కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఉంటది అనుకున్న పని చేయడానికి చాలా ముందుకు వెళ్తూ ఉంటారు కాన్ఫిడెన్స్ తో పాటు ధైర్యం కూడా సహనశీలత కూడా వీళ్ళ దగ్గర చాలా ఉంటది ఇక్కడ మైనస్ ఏంటంటే వీళ్ళ మాట్లాడక ఒకటేసారి ఏదైతే మాట్లాడతారో అది వీళ్ళకి దెబ్బతీస్తుంటది అది ఎందుకు మాట్లాడతారు అది కూడా తెలుసుకోండి మాట్లాడే పది వాణి కారకుడు అంటే జాతకంలో ధనేశుడు సూర్యుడు వ్యయస్థానంలో ఉన్నాడు చంద్రుడితో పాటు ఉన్నాడు ఇప్పుడు ధనేశుడు వ్యయస్థానంలో అంటే వానాధిపతి కూడా వ్యయస్థానంలో ఉన్నాడు పరాక్రమాధిపతి లగ్నంలో ఉన్నాడు ఇప్పుడు వ్యాధిపతి లగ్నంలో ఉన్నాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే డబ్బు చేతులు లేకపోతే వీళ్ళ మైండ్ సైకాలజీ చాలా మారుతుంటది వీళ్ళకి సతతంగా చేతిలో డబ్బు లేకపోతే ఏదైనా అనుకున్న పని ఖచ్చితంగా కావాలి లేకపోతే వీళ్ళ సైకోలో చాలా తేడా వస్తుంటది అని అనుకున్న పని కాకపోతే చాలా ఇరిటేట్ చాలా కోపంగా అవుతుంటాడు ఎందుకంటే మిథున రాశి మామూలుగా స్వభావం అనేది తెలుసు వీళ్ళ స్వభావం అదే రకంగా ఉంటది చాలా తొందరగా కోపంకి వస్తుంటారు అందులో లగ్నంలో బుధుడు మరియు రాహు ఉన్నట్లయితే ఏది మాట్లాడకూడదు ఏది అనకూడదో అదే మాట్లాడుతుంటారు మామూలుగా చూసుకున్నట్లయితే ఇలాంటి వ్యక్తులు చాలా తొందరగా పని చేస్తుంటారు పనిలో వీళ్ళకి ఎప్పుడు మనం పేరు పెట్టకూడదు ఎందుకంటే పని చాలా బాగా చేస్తారు కర్మస్థానంలో శనిదేవుడు నీచ రాశిలో ఉన్నాడు కానీ ఆ నీచ భంగ రాజయోగం అయింది ఎందుకంటే కుజుడు కూడా కుజుడు తులరాశిలో ఉండి సప్తమ దృష్టితోటి స్వరాశికి అంటే మేషరాశిని చూస్తున్నాడు ఇక్కడ కుజుడు మరియు శనిదేవుని ప్రతియుది కలగలేదు దృష్టి సంబంధం కలిగింది ఈ దృష్టి సంబంధం విశేషంగా చతుర్థ మరియు కర్మాధిపతితో మరియు ఆ కర్మస్థానంలో దేవగురు బృహస్పతి అంటే భాగ్యాధిపతి మరియు
కర్మాధిపతి తోటి సంబంధం దృష్టి సంబంధం ఉంది అందుకే జీవిత కాలంలో వీళ్ళ జీవితం చాలా బాగుంటది అని జాతకంలో చూసుకున్నది కేంద్ర స్థానంలో అన్ని భావాలు గ్రహాలు ఉన్నాయి లగ్నంలో రాహు మరియు బుధు సప్తమ స్థానంలో కేతు చతుర్థ స్థానంలో కుజుడు దశమ స్థానంలో శని మరియు దేవుడు బృహస్పతి ఉండు వల్ల విశేషంగా ఇది చతుసాగర యోగం అంటారు కేంద్ర స్థానంలో కనుక అన్ని గ్రహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా చతుర్స్థాన యోగం ఇలాంటి వ్యక్తులు జీవితంలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా ఆలోచిస్తుంటారు ఇప్పుడు ఈ జాతిక క్వశ్చన్స్ కేవలం రెండే ఉన్నాయి పెళ్ళైన తర్వాత దాంపత్య జీవితం ఏ రకంగా ఉంటుంది ఫస్ట్ చూసుకున్నట్లయితే సప్తమ భావం కర్కాటక లగ్నానికి సప్తమ భావం మకర రాశి వస్తుంది ఈ మకర రాశి అధిపతి శనిదేవుడు శనిదేవుడు జాతకంలో కర్మ స్థానంలో నీచ రాశిలో ఉన్నాడు కానీ ఇక్కడ మామూలుగా చూసుకున్నట్లయితే నీచభంగ రాజు యోగం అయింది ఆ శనిదేవుడు భాగ్యాధిపతి తోటి కర్మస్థానంలో ఉన్నాడు అంటే పెళ్ళైన తర్వాత వీళ్ళు జన్మస్థానం వదిలేసి వెళ్ళాలి ఎప్పుడు కూడా ఇలాంటి యోగం కనుక జాతకంలో ఉన్నట్లయితే పెళ్ళైన తర్వాత జన్మస్థానం వదిలేసి వీరు వెళ్ళాలి ఎక్కడైనా కావచ్చు కానీ జన్మస్థానం వదిలేసి వెళ్ళాలి భాగ్యాధిపతి కర్మస్థానంలో కర్మాధిపతి సుఖ స్థానంలో ఉండి కర్మస్థానం చూస్తున్నట్టే మీ భాగ్య మీ లక్ మీ అదృష్టం ఎక్కడ మీ వెంట ఉన్నదంటే మీరు ఎప్పుడు సతతంగా ప్రయత్నం చేస్తుంటారో అప్పుడే మీ అదృష్టం మీ వెంట కలిచొస్తుంటది కేవలం కుకోని అన్ని రావాలనుకున్నట్లయితే ఎప్పుడు రావు మామూలుగా ఆ రకంగా మీ స్వభావం కూడా కాదు మీరు చాలా మీరు పని చేసే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ అనుకున్న కన్నా పని కాకపోతే కొద్దిగా కోపం వస్తుంది ఎందుకంటే కర్మస్థానంలో శనిదేవుడు ఉన్నాడు అనుకున్న పని ఎప్పుడు తొందరగా కానివాడు కానీ భాగ్యాధిపతి వెంట ఉన్న వల్ల కొద్దిగా మీరు అనుకున్న పని అయ్యే అవకాశం ఉంటుంది ఈశ్వరు కృప భగవంతుని కృప కనుక మీ వెంట ఉన్నట్లయితే ఖచ్చితంగా అయ్యే తీరుతుంది ఎందుకంటే దేవుగురు బృహస్పతి భాగ్యాధిపతి కర్మస్థానంలో ఉన్నాడు మరియు కర్మాధిపతి చతుర్థ స్థానంలో ఖచ్చితంగా అనుకున్న పని అవుతుంది ఈ సమయంలో ఈ అమ్మాయి ఈ జాతకురాలు టీచర్ ఉంది టీచర్ లా వర్క్ చేస్తుంది ట్రైనింగ్ తీసుకుంటుంది అందువల్ల వీళ్ళు కన్సల్టేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు టీచర్ ఇదే కంటిన్యూ చేయండి వీళ్ళ దగ్గర కళా కౌశల్యం చాలా ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే జాతకంలో కుజుడు మరియు శుక్రదేవుని సంబంధం తృతీయ ఏకాదశి సంబంధం ఉంది అందువల్ల వీళ్ళ దగ్గర చాలా క్రాఫ్ట్ వీళ్ళ దగ్గర ఆలోచించే విధానం మరియు ఏ రకంగా జీవితంలో ఏ రకంగా మనం బ్రతకాలి దాని గురించి చాలా తెలిసొస్తుంది ధనస్థానంలో శుక్రుడు ఉన్న వలన వీళ్ళ జీవితంలో ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే ఎప్పుడు జీవితంలో తొందరగా డబ్బు తిరిగి రాదు అని శుక్రుని సప్తమ దృష్టి అష్టమ స్థానంలో ఉండవల్ల కొద్దిగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి దాంపత్య జీవితంలో అన్యోన్యంగా చూసుకున్నట్లయితే కొద్దిగా ఇబ్బందులు కనబడుతున్నాయి కుజుని నాలుగో దృష్టి రాహు సప్తమ దృష్టి శనిదేవుని అంటే స్వరాశిది శనిదేవుని కూడా టెన్త్ దృష్టి కూడా సప్తమ భావం పైన ఉంది వల్ల సప్తమ స్థానంలో అర్షలుడు మరియు కేతు ఉంది వల్ల దాంపత్య జీవితం అంత అన్యోన్యంగా అంత మీరు అనుకున్న రకంగా ఉంటదని మనం చెప్పలేము ఎందుకంటే కర్కాటక లగ్నం వారి ఎప్పుడు దాంపత్య జీవితం అన్యోన్యంగా ఎప్పుడు ఉండదు మీరు అనుకున్న రకంగా ఎప్పుడు ఉండదు అది ఏ రకంగా ఉంటుందో దాన్ని మీరు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని అటు ఇటు చేసుకొని చూసుకొని మీరు కలిసి వెలిసి ఉండాలి మామూలుగా కర్కాటక లగ్నం వారు మనందరికీ తెలుసు సప్తమాధిపతి శనిదేవుడు అది శని అయితే ఈ జాతకంలో పెళ్లి చాలా తొందరగా అవుతుంది లేకపోతే చాలా విలంబంగా పెళ్లి అవుతుంటది కానీ చూసుకునే దాంపత్య జీవితం అంత అన్యోన్యంగా లేదు కొద్దిగా ఈశ్వరుని పట్ల ఆరాధన భక్తి భావన వ్రతాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండడానికి చాలా చాలా అంటే అవకాశాలు కనబడుతున్నాయి కానీ దాంపత్య జీవితం మీరు అనుకున్న రకంగానే అదే రకంగా ఉంటుందని మనము చెప్పుకోలేము ఎందుకంటే లగ్నాధిపతి వ్యయ స్థానంలో వ్యాధిపతి లగ్న స్థానంలో ఉన్నవల్ల జీవితంలో మీరు అనుకున్న పని చాలా తొందరగా ఎప్పుడు కాదు అని అయినా కూడా అది ఏదైనా రకంగా మరి తర్వాత తొందరగా వెళ్ళిపోయే అవకాశం కూడా కనబడుతుంటది ఇప్పుడు వీళ్ళు రెండో క్వశ్చన్ అంటే జాతకంలో ఇన్ని రాజయోగాలు ఉన్నాయి కేంద్ర స్థానంలో చతుర్సాగర యోగం పంచమాధిపతి కుజుడు చతుర్థ స్థానంలో భాగ్యాధిపతి కూడా కేంద్ర స్థానంలో లగ్నాధిపతి వ్యయ స్థానంలో కానీ ఆ వ్యయ స్థానం పైన ఆ చంద్రుని పైన శనిదేవుని మూడో దృష్టి ఉంది అందువల్ల మీరు ఏదైతే అనుకుంటున్నారో జీవితంలో ఇన్ని జాతకంలో రాజయోగాలు ఉన్నా కూడా నవమాంసులు అంటే డి నైన్ చార్ట్ లో కూడా అద్భుతంగా చాలా యోగాలు కనబడుతున్నాయి కానీ ఆ డి నైన్ చార్ట్ లో కూడా కర్మ స్థానంతో శనిదేవుని సంబంధం ఉంది ఈ లగ్న డి వన్ లో కూడా లగ్న స్థానంతో శనిదేవుని సంబంధం ఉంది వల్ల జాతకంలో ఎన్ని రాజయోగాలు ఉన్నా చంద్రుని పైన శనిదేవుని మూడో దృష్టి పడుతుంది అంటే చేసిన ప్రయత్నాలు తొందరగా ఫలితాలు ఇవ్వవు మీరు ఎన్ని ఏదైనా ప్రయత్నాలు చేయండి తొందరగా పనులు కావంటే కావు ఎందుకంటే ఈ చంద్రుని పైన మరియు సూర్యుని పైన శనిదేవుని మూడో దృష్టి ఉంది తండ్రితో పాటు అంత సపోర్ట్ దొరకదు కాన్ఫిడెన్స్ మీరు వేరే వాళ్ళకి చాలా ఇవ్వగలుగుతారు కానీ మీ దగ్గర కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు చాలా కిందికి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది జాతకంలో అన్ని యోగాలు ఉన్నా కూడా
అద్భుతం అంటే కలిసి రాలేదు ఎందుకంటే ఈ సమయంలో గోచరంలో మీకు శని మహాదశ నడుస్తుంది కర్కటక లగ్నం వారికి శని మహాదశ అంత యోగకారం కాదు ఇది మార్గేశ దశ ఆ శని మహాదశలో ఇప్పుడు కుజ అంతర్దశ కూడా నడుస్తుంది అందువల్ల పెళ్లి జరుగుతుంది దాంతో పాటు పెళ్లి యోగంతో పాటు ఎప్పుడైతే 26 తర్వాత శని మహాదశ వెళ్లి మీకు బుధ మహాదశ మొదలవుతుందో అప్పుడు జీవితంలో ఏదైనా అనుకున్న పని మీరు ఖచ్చితంగా సాధించే అవకాశం కనబడుతుంది కానీ అంతవరకు మీరు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి ఎలాంటి రకమైన జీవితంలో తొందరపాటు కాకూడదు కానీ జాతకంలో రాజయోగాలు ఉన్నాయి సమయానికి అన్ని కలిసి వస్తాయి ప్రభుత్వ ఉద్యోగంలో మీరు వెళ్ళాలనుకున్నట్లయితే కొద్దిగా స్ట్రగల్ ఎక్కువగా చేయాలి అక్కడ కలిసి రాదు కానీ జాతక రకంగా చూసుకున్నట్లయితే ప్రైవేట్ సెక్టర్ లో మీరు జాబ్ ఖచ్చితంగా చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు శాలరీ కూడా మీకు చాలా బాగా వచ్చే అవకాశం కనబడుతుంది ఎందుకంటే మీ శుక్రుడు ధనస్థానంలో ఉన్నాడు ధనేశ్వరుడు వ్యయ స్థానంలో ఉన్నా డబ్బులు ఎప్పుడు మీ చేతిలో ఆగవు డబ్బులు చాలా తొందరగా ఖర్చు అవుతుంటాయి డబ్బుల పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కుల జాతక రకంగా చూసుకున్నట్లయితే మీ వంశానికి కొద్దిగా దోషం కనబడుతుంది ఆ దోషం కొద్దిగా మీ నాన్నగారితో పాటు కొద్దిగా మీరు అది దాని పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే జాతకంలో చాలా చాలా రకంగా కొద్దిగా పాజిటివ్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది చూసుకున్నట్లయితే జాతకం చాలా అద్భుతంగా ఉంది రాజయోగ ఫలితాలు దొరకలేవు ఎందుకంటే శని మహాదశ నడుస్తుంది శనిదేవుడు జాతకంలో గోచరంలో నీచ రాశిలో ఉన్నాడు దేవుగురు బృహస్పతితో ఉన్నాడు కానీ అంత రకంగా అనుకూలంగా పరిణామం ఇవ్వడు మరియు ఈ శని చంద్రుని పైన శనిదేవుని మూడో దృష్టి మిథున రాశి వారికి ఉంది వలన మిథున రాశి వారి జీవితంలో చాలా తొందరపాటు చాలా ఎక్కువగా చేస్తుంటారు ఇదే మైనస్ పాయింట్ వాణి పట్ల అనియంత్రణ ఉండవడం ఇది రెండో మైనస్ పాయింట్ జీవితంలో ఈ రెండు విషయాలు కొద్దిగా మీరు మార్చుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్లే అవకాశం మీ దగ్గర ఎక్కువగా కనబడుతుంది రేపటి రోజున మనం వేరే ఒక జాతకం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం ఈ రోజు మనం ఇంతకే శ్రీమాత్రే నమః.